విశాఖ మన్యంలో గిరిజనుల సాంప్రదాయ ఇటుకల పండుగ వాతావరణం కరోనా మహమ్మారి పండుగ ఆనందాన్ని ఆవిరి చేసింది. గిరిజనుల ఐక్యతకు అద్దం పట్టే ఈ ఇటుకల పండుగ ఏడాది నామమంత్రంగా జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంధుమిత్రుల సందడితో ఆచార సాంప్రదాయ దీంసా నృత్యం సందడి లేకుండా ఇటుకల పండుగ జరుపుకోవటం విశేషం. మన్యంలో ప్రతి గ్రామంలో వారం రోజులు సాగే ఈ పండుగ ఈ ఏడాది ఏ సందడి లేకుండానే ముగిసిపోయింది. హుకుంపేట మండలం దాలిగుమ్మడి గ్రామంలో చివరి రోజు పండుగ సందర్భంగా గ్రామ దేవతకు మొక్కులు చెల్లించుకుని తమ వ్యాపార పనుల్లో నిమగ్నమయ్యేందుకు గ్రామస్తులు గ్రామ దేవతకు పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రపంచమంతా వణికిస్తున్న కరోనా వైరస్ బారిన మన్య వాసులు పడకుండా కాపాడిన దేవతలకు పూజలు నిర్వహించి ప్రపంచమంతా నిర్మూలనైపోయి సుఖ శాంతులతో అందరూ జీవించాలంటూ మన్య వాసులు మన్య దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జరుపుకుంటూ ఉంటాము ఈ ఇటుకల పండుగ అనేది. మగవాళ్ళంతా వేటకెళ్తారు, ఆడవాళ్ళేమో ఇంట్లో సరదాగా ఉంటారు. ఆ వేటకెళ్ళి ఏమైనా వాళ్ళు ఏ జంతువునైనా కొట్టుకొని వస్తే వీళ్ళంతా సరదాగా ఉంటుంటారండి. వాళ్ళు కొట్టుకొని రాని రోజు వరసైన వాళ్ళంతా నీళ్లు చల్లి ఏడ్పిస్తూ ఉంటారండి. ఈ ఇటుకల పండుగ శంకులమ్మ తల్లికి వారం రోజులు పసుపు కుంకాలు ఇచ్చి పూజలు చేసుకుంటారండి. అందరూ కలిసి సరదాగా వెళ్ళేవాళ్ళమే. ఈ సంవత్సరం మరి కరోనా దీనివల్ల ఎవరి మట్టుకాలు వెళ్ళి పూజలు చేసుకొని రావాల్సి వస్తుందండి. ఈ మహమ్మారి తగ్గితే వచ్చే సంవత్సరం ఆ తల్లికి అందరూ చక్కగా పూజలు చేసుకోవాలని వేడుకుంటున్నామండి. అన్నది సంవత్సరానికి ఒకసారి